ఆషాఢం వస్తే ఆఫర్లు పెట్టినట్టు సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు, బీజేపీలో కూడా విమోచన దినోత్సవం యాదికి వస్తుంది. ఏడాదంతా ఏడుంటారో గానీ సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర పడుతుందంటే జాలిగ విమోచన దినోత్సవం చేయాలని ఊగిపోతుంటారు. అలవాటైన సాంప్రదాయం లెక్కనే ఈసారి కూడా సెప్టెంబర్ 17వ తారీఖు రోజు విమోచన దినోత్సవం చేయాలని ఇవాళ పని దినాన మీటింగ్ పెట్టుకుండ్రు. కాంగ్రెస్ సర్కారు ఎవ్వరికి ఏడ సందేయకుట సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ప్రజాపాలన దినోత్సవం చేయాలని డిసైడ్ చేసింది. ఇక బీజేపీలు చెల్ విమోచన దినం చేయాలి గాని మీ ప్రజాపాలన దినోత్సవం ఏంది, మేము ఒప్పుకోమనుకుంటా జంగు మోపు చేస్తుండ్రు. ఇవాళ కమలయ్యలంతా కలిసి కట్టుగా పార్టీ ఆఫీస్ల మీటింగ్ పెట్టుకుండ్రు. సెప్టెంబర్ 17కు ప్రజాపాలన దినోత్సవం పేరు పెట్టుడైందని ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాం అనుకొచ్చిండ్రు. విమోచన దినోత్సవంగా అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిండ్రు. నిన్న సర్కార్ గంత చెప్పింది, జిల్లాల కలెక్టర్లు పార్టీ ఆఫీసుల పదవులు ఉన్నోళ్ళు, నామినేటెడ్ పోస్టులు ఉన్నోళ్ళు వాళ్ళ వాళ్ళ ఆఫీసులలో జెండాలు ఎగరేయాలని ఆర్డర్లు వేసింది. ఇక మళ్ళా అధికారికంగా చేయాలని బీజేపీ మళ్ళా డిమాండ్ చేసేట్లు అర్థమైందో ఎవ్వరికి సమజ్ అయితలేదట. మరి ఈ కేంద్రంలో మీరే పవర్లు ఉండు కదా. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం అయిందని పార్లమెంట్ లోనే చట్టం చేసి గెజిట్ తీసుకురండి. ఎందుకు ప్రతి 17వ తారీఖు ముంగట ఈ రపరాప, ఎందుకు ఉత్తుత్తి హడావిడని కారెడ్డాల కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలో. మోసపోయేటోళ్ళు ఉన్నన్ని దినాలు మోసం చేసేటోళ్ళు వెళ్తూనే ఉంటారు. దినం ఏదో ఒక తీర్లా సైబర్ మోసాలు చూస్తూనే ఉన్నాం. అవిటి మీద జర నజరేషుండుమని పోలీసు వాళ్ళు చెప్పుడు ఇంటనే ఉన్నాం. కానీ ఏడన పోతానా ఎవలో ఒకరు మోసపోయి నెత్తికొట్టుకునే ఉన్నారు. ఇగో అసొంటి మల్ల మల్ల కావద్దనే గిలు గీ ఉపాయం చేసిరు. వాళ్ళకి సోపతి ఆ బొజ్జగరపయ్య కూడా ఉన్నాడు. అగో నమ్ముతలేరా, అయితే చూపిస్తా పారి. అన్ని పండుగలు ఒక రోజు చేసుకుంటారేమో గాని చవితి పండుగ వచ్చిందంటే చాలు నిమజ్జనం చేసేదాకా దినాం పండుగని. ఇక మొన్న మొన్ననే చూస్తాం కదా ఒక్కొక్కరు ఏ తీర్ల గణపయ్య నిలుపుకుర్రో. కొందరు మట్టి గణపయ్య, పూల గణపయ్య, కూరగాయల గణపయ్య. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే ఓడవనే ఓడవయ్యి. దాంట్లో కొత్తేముంది, పతితాప అందరు చేసేదేగా అంటారా. అదంతా సరే గాని గీళ్ళని చూడురి గణపయ్య తన ఏం పెట్టిర్రో. దినాం దునియాలో అవుతున్న సైబర్ మోసాల గురించి ఇంతనే ఉన్నాం. కానీ ఏడనో పోతానా గాశరంగంగల కలిసి చాలా మంది మోసపోయి నెత్తికొట్టుకుంటురు. ఇగో అందుకే సిద్దిపేట దుబ్బాకల యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు సైబర్ నేరాల మీద ఇంకెక్కువ అవగాహన పెంచనీకే గిట్లా వినాయకుడిని పెట్టి చుట్టూత సైబర్ నేరాలు ఎట్లయితే ఇప్పటికీ ఎంతమంది మోసపోయారు, అట్లా బద్మాష్ గాళ్ళ తాన మోసపోకుట ఎసువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ అంటబెట్టి పబ్లిక్ కు మంచి గెరకయ్యేటట్టు చేసిర్రు. ఇక ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకు దేవుని తాన పిచ్చి పిచ్చి పాటలు పెట్టి ఎర్రేషాలు వేసేటోళ్ళంతా గిళ్ళని చూసి తెలివి తెచ్చుకోర్రి. ఏదన్నా పని చేస్తే గిట్ల పబ్లిక్ కు జరంతనన్న ఫాయిదు ఉండేటట్టు చేయాలి అని ఆడ్చుకుంటుర్రిగా.